ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట రాజకీయం రంజుగా మారుతుందా అంటే అవునన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది అక్కడ రాజకీయ పరిశీలకుల్లో. కాస్త ఆలస్యమైనా ఎంట్రీ మాత్రం తప్పనిసరి అంటున్నారు ఓ మాజీ డిఆర్డీఏ అధికారి. ఓవైపు ఉద్యోగం చేస్తూనే చాలా కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జనసేన తరపున జైత్రి యాత్రతో తన రాజకీయ యాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఆ అధికారి. రానున్న ఎన్నికల్లో పోటీ తథ్యం గెలుపు తథ్యం అంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా మాజీ అధికారి, ఏంటా పొలిటికల్ ఎంట్రీ కదా. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గానికి రాజకీయాల్లో ప్రత్యేక స్థానముంది. ఇక్కడ ఎన్నికలు వస్తే చాలు, ఆయా పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ రేసుగుర్రాల రేసును తలపిస్తుంటుంది. నువ్వా నేనా అంటూ తలపడుతుండటంతో ఇక్కడ ప్రతి ఎన్నిక రసవత్తరంగా సాగుతుంది. ఇలాంటి రేసుకు మించిన రేసు ఈసారి రానున్న ఎన్నికల్లో ఇక్కడ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పోటీ ఎప్పటిలా వైసీపీ టీడీపీల మధ్య కాకుండా జనసేన రూపంలో పోటీ నెలకొంది. రాష్ట్రంలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరడం, స్థానికంగా టీడీపీలో టికెట్ కోసం పోటీ నెలకొన్న పరిస్థితుల్లో రాజంపేట సీటు జనసేనకిచ్చేందుకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రానున్న ఎన్నికల్లో రాజంపేట నుంచి ఆ స్థాయిలో పోటీ పడేందుకు జనసేన అభ్యర్థిగా మాజీ డిఆర్టీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎల్లనూరు శ్రీనివాసరాజు బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఆర్థిక సామాజిక బలంతో పాటు సౌమ్యుడు, వివాదరహితుడు, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఇరు పార్టీలు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్వయంగా అధ్యక్షుడే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లనూరు శ్రీనివాసరాజు స్వగ్రామం నందలూరు మండలం పాటూరు. ఈ నది బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఇదివరకు తండ్రి వెంకటరాజు నందలూరు మండలం పాటూరు సర్పంచ్గా పనిచేశారు. ఈయన సోదరుడు శివరాజు రెండు పర్యాయాల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో ఎంపీటీసీగా గెలుపొంది నందలూరు మండల ఉపాధ్యక్షులుగాను పనిచేశారు. ఒక మారు నందలూరు జడ్పీటీసీగా గెలుపొందారు. అలా నియోజకవర్గంలో ఎల్లనూరు శ్రీనివాసరాజు కుటుంబానికి బలమైన రాజకీయ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లనూరు శ్రీనివాసరాజు జనసేన నుంచి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈయన జిల్లాలో సుదీర్ఘకాలం పాటు డిఆర్డీఏలో వివిధ హోదాల్లో పనిచేసి ఒక్క రాజపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగానూ విస్తృతమైన పరిచయాలున్నాయి. జిల్లాలో పనిచేసినా మరోచోట పనిచేసినా నియోజకవర్గంలో పెద్ద ఎత్తునైతే సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తూ వచ్చారు. గత కొద్ది కాలం వరకు విజయవాడలో ఏపీ టిడ్కోలో చీఫ్ అకౌంట్ ఆఫీసర్ గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల రాష్ట రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా శ్రీనివాసరాజు కలిసి రావడంతో జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజంపేట అభ్యర్థిగా శ్రీనివాసరాజును బరిలోకి దింపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇక్కడ టీడీపీ తరపున పలువురు అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నా ఇటీవల రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజంపేట స్థానాన్ని జనసేనకి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడంతో రాజంపేటలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు, జన సైనికులకు, జనసేన వీర మహిళలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నేతలను సంప్రదించి వారి మద్దతు కూడా కడుతున్నారు. ఏది ఏమైనా ఈసారి రాజంపేట బరిలో కొత్త రాజకీయాన్ని ఓటర్లు చూడనున్నారనే మాట వినిపిస్తోంది.